हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल विलेज व्लॉग्स। फ्रेंड्स, ई रोज मैं केडीपेट वेल्तुन्नाम। केडीपेट एक्कड़े नर्सीपट्नानिकि इरवे किलोमीटर दग्गरलो उंदी। केडीपेटलो श्री अल्लूर सीतारामराजु गारी पार्क अलागे समाधि अयिते उंदनि तेलुसुकुन्नाम। अदि मीकु चूपिंचडानिकि अयिते ई रोजु केडीपेट वेल्तुन्नाम। फ्रेंड्स, इक्कड ट्रावलिंग अयिते एंत बागुंदि। फ्रेंड्स, बैक मीद वेल्तू उंटे एंत आह्लादकरंगा उंदी। చూడండి, ఇక్కడ ఎండ కాస్తున్నా మనకి చాలా చల్లగా అనిపిస్తుంది। పెద్ద పెద్ద గాడి రోడ్స్ తో పెద్ద పెద్ద కటింగ్స్ తో రూట్ అయితే చాలా బాగుంది। ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పార్క్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం। ఇక్కడ మనకి విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు గారు పార్క్ एंट्रेंस चर्च कनपड़ी। अलागे लोन के वेल्ली चूदा इंका एमटा अल्लूर सीतारामराज गुरी चपाले मन की रोजंत सरपोद। फ्रेंड्स, का अतन गुरी कोई विषया चपबोना। अल्लूर सीतारामराज गार जुलाई 4, 1897 जन्मचार। అక్కడ ప్రాంతీయ ప్రజలు ఇతన్ని రామచంద్రరాజు అలాగే అల్లూరి రంపరామరాజు అని కూడా పిలిచేవారంట। ఇతను తండ్రి పేరు వెంకటరామరాజు। ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు బొమ్మ అయితే చూడండి, ఇక్కడ టైల్స్ తో ఎంతో అందంగా చుట్టూరు చేయించారు। ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు అల్లూరు సీతారామరాజు గారు విగ్రహం పక్కన మనకి వాళ్ళ అమ్మగారి విగ్రహం అయితే ఉంది। శ్రీ అల్లూరి సూర్యనారాయణమ్మ గారు విగ్రహం అది। షేక్ అబ్దుల్ హకీమ్ జానీ గారు 2019 లో అల్లూరు సీతారామరాజు గారి మీద తెలుగులో ఒక బుక్ అయితే రచించారు। ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ బొమ్మ చుట్టూ ఎలా ఉందో చూడండి, ఎంతో బాగుంది కదా। టైల్స్ తో ఎంతో అందంగా నిర్మించారు। అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ మనకి రూట్ అయితే ఉంది కదా, అలా వెళ్లి చూద్దాం ఇంకా ఏమున్నాయో। మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక పాక అయితే కనబడుతుంది। ఇక్కడ కూర్చోడానికి కూడా ఎంతో బాగుంది। ఫ్రెండ్స్, కింద మనకి టైల్స్ తో ఎంతో చల్లగా ఉంటుంది ఇక్కడ ఉండడానికి। చూడండి, అలాగే మనకి ఎదురుగా అయితే ఒక చెట్టు అయితే ఉంది। ఆ చెట్టు కింద కూడా ఎన్నో బల్లలు అయితే ఉన్నాయి కూర్చోడానికి। ఇప్పుడు అలాగే మనకి లెఫ్ట్ సైడ్ కిందకైతే ఒక రూట్ ఉంది కదా, ఆ రూట్ లోకి వెళ్లి చూద్దాం। ఫ్రెండ్స్, ఈ రూట్ కిందకైతే ఉంది। ఫ్రెండ్స్, అలాగే మన అల్లూరు సీతారామరాజు గారికి మద్రాస్ లో ట్రైబ్స్ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ ని కాపాడినందుకు ఈయనకు మన్యమీరుడు అనే టైటిల్ అయితే ఇచ్చారు। అలాగే అల్లూరి సీతారామరాజు గారి గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి। ఇప్పుడు మనం శ్రీ అల్లూరి రామరాజు గారి సమాధి దగ్గర అయితే ఉన్నాం। అలాగే అతని సేన గంటం దొరగారి సమాధి అన్నమాట ఇది। మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్। బై ఫ్రెండ్స్, నా స్టూడియోలో మళ్ళీ కలుద్దాం।